హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 200,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి చనిపోయి స్వర్గాస్తులైన మహానుభావుడు, మరి కీర్తి శేషులైన మరి ఊని ముండయ్య గారి పేరు మీద ఈ రోజు మాకు తింట పేరు ఉంటుందా, తాగుట పేరు ఉంటుందా? 25 అక్రమోషం భోజనాలు చేసింది, తిన్నది తాగింది మోక్షం రాదు అని. మరి పవిత్రమైన స్థలం లోపల మరి ఊని ముండయ్య గారి పేరు మీద కథ నేర్పించే దాతలు మరి ఎవరయ్యా అంటే, మరి బిడ్డలు అల్లుళ్ళు, మరి రెడ్డి మమత, మరి అల్లుడు రాజు, మరి బిడ్డ రెడ్డి వెంకట లక్ష్మి, మరి అల్లుడు రవి, మరి బిడ్డ భాషమేని సునీత, అల్లుడు రమేష్, బిడ్డ కులిపాక అరుణ, అల్లుడు స్వామి, మరి బిడ్డ బొలవేని రజిత, మరి అల్లుడు ప్రకాష్. అదే విధంగా మరి రెడ్డి అన్విత, మరియు మరమరాలు అనగా నూనె అఖిల, అర్చన అర్చన రెండు పేర్లు, మరి కావ్య అక్షర అక్షయ, మరి వీణ పెళ్లి దీక్షిత, మరి అక్షిత. అదే విధంగా మనవరు అనగా నూనె సంతోష్, ఆదిత్య రెడ్డి, రిక్విత్, మరి కుటుంబ సభ్యులు, మరి కుటుంబ సభ్యులు అనగా భార్య నూనె పోషవ, మరి కొడుకులు కోడళ్ళు, మరి కొడుకు సంపదు, కోడలు భాగ్యలక్ష్మి, కొడుకు రవీందరు, కోడలు పద్మ, కొడుకు మహేందరు, కోడలు స్వప్న, కొడుకు పవను, మరి కోడలు సుమలత, మరి బిడ్డ రెడ్డి మమత, అల్లుడు రాజు, మరణరాడు అఖిల, అర్చన అర్చన, కావ్య అక్షర అక్షయ, అన్విత, మరమలు సంతోష్, ఆదిత్య, మరి కుటుంబ సభ్యులు, బిడ్డలు అల్లుళ్ళు మరమలు మరమరాజు కీర్తన రామనామ స్మరణ చేస్తున్నారు. వీళ్ళకి గుర్తింది ఉచ్చమై పట్టింది బంగారం అయి శివ దీవన గారి మహాదీవన గారి మన దీవన గారికి కుమల శ్రీరామచంద్రుడు తోడు నీడే ఉన్నారే. Okay.
అయ్యో బాల బలి బాలి బాలి.
మరి కన్న తండ్రి నూనె మొండయ్యా మండయ్య గారి పేరు మీద ఆత్మల బిడ్డలు మల్లుళ్ళు మనవరు మనవరాలు రామరాస్తున్నారయ్యా. మరి వీళ్ళకి ముట్టింది ముఖ్యమై పట్టింది బంగారమై తొమ్మల శ్రీరామచంద్రుడు తోడు ఇదే ఉంది. శివ శివ దీవెన కలిగి, శివ దీవెన కలిగి, మహాదీవెన కలిగి, మన్ను దీవెన కలిగి, ఆడబిడ్డ దీవెన కలిగి, అర్తివారి దీవెన కలిగి, ధన కనక వస్తు అనాలు పుత్ర పౌత్రాది పరస్థిరస్తు కలిగి, మరి కోటికి పడిగత్తి కోమందు కలిగి, పాటికి పడిగత్తి బంగారం కలిగి చనిపోయిన కర్ణ తండ్రి నూనె మొండయ్యా. పార్వతి పరమేశ్వరుని పాదాల కాడ అఖండ జ్యోతి వెలగాలే ఓ రామ. మరయ్యా మా ఉపకత కళా బృందము, మాది పెద్దపల్లి జిల్లా కార్వ శ్రీరాంపూర్ మండలము, మరి గ్రామము పెగడపల్లి, మరి పెగడపల్లి గ్రామం నుంచి వచ్చిన కళాకారులు అనగా మరి ఈ రోజు మా ప్రధాన కథకుడు ఈ రోజు మరి నిమ్మల ఎల్లయ్య గారు, నిమ్మల ఎల్లన్న ముదిరాజు సిద్ధ, అదే విధంగా మరి వైదపండ గ్రామస్తులు, అదే విధంగా నా పేరు రవి పటేల్, మాది ముందురు కాపు, మాది ఎంకంపల్లి గ్రామము, మా సహాయకులు మరి మొట్లపల్లి గ్రామస్తుడు మరి పోగుల రాయమల్లు ముదిరాజు, అదే విధంగా మా డప్పు కళాకారుడు మరి పెద్దపల్లి దగ్గర గుంపెల్లి కరగత్తి గ్రామస్తులు, మరి పున్నాల సంపతి గౌడ్, అదే విధంగా మా తారం కళాకారుడు మరి పెగడపల్లి గ్రామస్తుడు ఉల్లాల శ్రీనివాస్ గౌడ్. మరి ఈరోజు ఇది అటువంటి కన్న తండ్రి మొండయ్య గారి పేరు మీద మా యొక్క ఉగ్గు కథలు ఎన్కేటీవీ యూట్యూబ్ లో చూసి మరి గంగిపల్లి కడ కథ చూసి మరి ఇక్కడ వెలువడం జరిగింది. కాబట్టి మరి అన్నగారైన సంపదన్న మా కథలు ఎన్కేటీవీ యూట్యూబ్ లో చూసి పిలిచిన దాతలకు ఇలా ముట్టింది ముఖ్యమై పట్టింది బంగారం అయి మా కులదేవుడు రారాజు వందన్న తోడు నీడే ఉండాలే నేను నా పిల్లం
నా చేసి దాని చేతి పొక్కులు తోడి పెడుతుంది ఇట్లా అయితే చేతి పెద్ద తోడి పెట్టగలబుద్ది కదా ఎవరు నచ్చినా నేను భాషను అట్టికల్ల పట్టది ఏదో ఇద్దరు పుట్టిన వ్యక్తి పడుతుంది గట్లా వారి అయ్యా ఈ రాజ్యంలో పంచాలు దొరుకుతున్నప్పుడు కాదురా పంచాలు దొరుకుతున్నాయి మీ తండ్రి మంచిగా రాజ్యం వెళ్ళిండు దేశం వెళ్ళిండు అప్పుడు ఏ కొట్లాట్లు లేవు ఏ లో లేవు అక్కడ పంచాలు అక్కడ అయిపోయినాయి పంచాయతీ లేకపోతే పెద్ద మనిషికి మన లాభం ఉంటుందా పంచాయతీలు జరిగినప్పుడే మంచి అరే పంచాయతీ కావాలంటే ఎట్లా కావాలి ఎట్లా కావాలి ఈ ఊళ్ళో ఎక్కడ రైతులు రైతులు కాబట్టి ఎక్కడ గొడవ రైతులు వండుకున్న వరకు అప్పుడే ఎక్కడ వరకు నచ్చరు అరే అయ్యా రోజులు ఎట్లయితే రాత్రి రాత్రి పోవాలి అయితే వారి అయ్యా మనులు వెళ్ళి కావాలంటే ఒక ముచ్చట్లా ఏ ముచ్చట ఇక రైతులందరూ పొద్దున దాకా సీర్లలో పని చేస్తారు వాళ్ళ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినాక నువ్వు చక్కగా సీర్లలో పోవాలి సాయంత్రం పోయి అయ్యా వాని కని మీకో వీని పొలంలే వీని కని బండలు వీకి వాని పొలంలేయ్యా పిల్లలు వీడు వాడు పోతారు ఆయన కొట్టుకుంటారు తిట్టుకుంటారు నా దగ్గర పంచాయతీ కట్టారు వీని దగ్గర 10,000 తొప్పుతాం వాళ్ళ దగ్గర 10,000 తొప్పుతాం రాత్రి రాత్రి పోయి మోటార్లు లీవ్ పోతాం ఏమైనా తక్కువ పంచది కావాలి ఎట్లా ఈ నీటి చెప్పులు తీసుకుపోయి మా తర్వాత ముందు చేసి రావాలి మా చెప్పులు తీసుకొచ్చి ఈ తర్వాత పని చేయాలి నువ్వు నీకెందుకు మరి అరే దెబ్బలు నీకు కొత్తలు నాకు దెబ్బలు నీకు కొత్తలు నాకు అయ్యా దెబ్బలు కొత్తలు నాకు నేనెవరా నువ్వు రాదు నేను ఎక్కడ ఉండాలి నువ్వు మీదనే ఉండాలి కృషి మీద ఉండాలి నువ్వెవరుదా నేను మళ్ళీ గారు బాగా నువ్వు ఎక్కడ ఉండాలి నేను కిందనే ఉంటాను అడుగు పోషకే ఇంత కొంచెం ఇంత కొంచెం ఉద్యోగం చేసే పనులు ఎక్కడ లేకపోతే కర్తలు దాచుకొని అమ్ముకున్న బతుకే నా పెండ్లం శశి పెట్టిన కొద్ది బాగా తింటాను నీ పెండ్లం పెడతా అంటే నేను బతుకుతాను కనబడతలేదు నా ఫానం నీ నీ దగ్గర పని చేసే కంటే నీ బూరు మిట్టి అమ్ముకున్నాను మంచిగా అయ్యా నా పెన్ను పెడితే మంచిగా దీన్ని సన్న వయసు ఎవరు ఒక్కలాడి పెట్టేది 15 రోజులకు పాపేరాడు నీ పెన్నంతో నువ్వు పెన్నం పెట్టిన అన్నం తింటే 20 రోజులకు నా దొడికేరాదు అవతడు నలభై 40 సంవత్సరాలు అయినా కానీ లేటర్ తోటి నిండది నీ పెన్నం పెట్టిన బువ్వ అందరు 15-20 వస్తుంది కానీ నాకు 40 నిండది అయ్యా అయ్యా మరి ఈ ప్రకారంగా వీళ్ళు అనుకోకుండా ఆ ఊళ్ళో లోపల ఎవరున్నారు ఎవరు కదయ్యా తూర్పు భాగవంతుని అర్జునుడు అర్జునుడు అంటే మాదిగవాళ్ళు అంటే ఎస్సీలు ఆ మాది కులం లోపల ఉన్నది ఎటువంటి ఏనాడు మాదిగి పోసానికి మాత్రం ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు ముందుగాలు ముసలోడు చచ్చిపోయిండ్రు ముసలోడు చచ్చిపోతే ఇద్దరు కొడుకులు మాదిగి పోసానికి అన్నం పెట్టలేరు ఆ కట్టె పట్టుకొని మాదిగి పోసాని ఈ ముచ్చలు రాజుతోని చెప్పుకుంటా నా కొడుకులు నాకు అన్నం పెడతారు నీ ముచ్చలు చెప్పమంటున్నారు ఆ మాది వల్ల పోసాని ఆ
అంటే ఇప్పుడు రాదు, ఇప్పుడు సర్పంచులు అప్పుడు రాదు అన్నట్టుగా. అరే అయ్యా ఏమత్రాది మళ్ళా నేనే ఈసారి నా బెల్లాన్ని గెలిపిస్తాను, నా బెల్లాన్ని బెల్లాన్ని నిలబెడతాను. అయితే నీ కొడుకులు గెలిపి అన్నా సుంకర అయ్యా మైసాన్ని దుర్గని పట్టుకోవాలి డబ్బు వచ్చాడు పూసారి చేస్తాడు. అయ్యా బాగా శరణార్థి మైసడు వరిందా మైసడు నేనే మాంచాను మైసడు వరు అయ్యా సర్పంచ్ నేనే మాంచాను అయ్యా సర్పంచ్ దుర్గడేవాడు నేను మొత్తం ఒకరికి అత్తాను మొత్తం ఒకరికి అరుగు కొంచెం ఎక్కువ తింటాడు అరుగులు పాల్చను ఎవరురా ఇది మా అవ్వలు అని ఏముందా అవ్వంటే ఎవరు అవ్వంటే తల్లి ఎవరు పాల్చను తల్లి తల్లి అయితే తల్లి అంటే ఎవరు అంటే మమ్మీ గుళ్ళెడు వేగుల్లో గాని గురిగడ్ నువ్వు నట్టుకొని సాగి పెంచి పెద్ద చేసి మీ నాయన అప్పుడు బొక్కల వ్యాపారం పోయి బొక్కల వ్యాపారం చేయకపోయేదా మిమ్మల్ని సాగి పెంచి పెద్ద చేస్తే అవ్వంటే ఎవరు అనుకుంటారు ఎవరు గుళ్ళెడు వేగుల్లో గాని గురిగడ్ నువ్వు నట్టుకొని సాగి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని పెళ్లి చేసింది అవ్వబోతే అవ్వ దొరుకుతుందా అవ్వబోతే అవ్వ దొరుకుతుందా లాంచ కొడుకులారా బంగారం వస్తే అవ్వ కన్నం పెట్టాంజొడుక అవ్వ కన్నం పెట్టరా తల్లి అంటే దేవతరా తల్లిని ఎట్టు పువ్వులు ఎట్టు చూసుకోవాలా అవ్వని ఎట్టు చూసుకోవాలి ఆవిడికే చిగ్గులే ఇచ్చారు లేదు ఈయన లేదు ఇక్కడ ఏమంటాడు ఇక్కడ సర్పంచ్ దగ్గరకి వచ్చి పోబెట్టి వాళ్ళు వచ్చినావు ఏమంటాడు లంచ కొడుకు అంటాడు లంచ కొడుకు ఏమన్నట్టే చూస్తాను నువ్వు దగ్గర కొడతావు అవ్వ మీదకి చేస్తావురా అవ్వ అంటే ఏంటిది అయ్య అంటే ఏంటిది ఎట్టు దొరకాలరా అవ్వ ఆయన ఆయన అంటే ఎట్టు దొరకాలరా అయిపోయింది అయ్యా నీ రాజ్యం పేరు పేరు ఉండేది శుభస్తీల మీ అయ్య పేరు మీ తల్లి పేరు పాంచను నీ గవర్నర్ ఎందుకు రా అయ్యో నాకు మమ్మల్ని అడిగినప్పుడు తల్లి పేరు పాంచను మా బాబా పేరు నీకు ఎందుకు అయ్యా చెప్పరాని పాంచను మా బాబా పేరు గురించి నీకు అవసరం లేదు చెప్పడానికి ఇక్కడ వినిపించిన అవులే అవురా కొడుక ఈ లంజ కొడుకు
తల్లి చచ్చిపోతే తల్లిని తండ్రిని కొట్టిండు, తండ్రిని కొట్టిండు, ఇది కాదు కొడుకుడు అని పెన్ననే దానికి పెద్ద వచ్చి చెప్తాను. పెద్ద పాటలు కాదు పెద్ద పాటలు కోరుకు పెద్ద పాటల కోరికీడు అని తల్లికి అగ్గి పెట్టిన బాడుకాలి తల్లి కొడుకాడా అయ్యే బంగారం వస్తుంటు రాజు అడక తినటోడు మీ అయ్యే ఆ పోరాడని చిన్న పోరాడని లేరు తమ్ముడు చెల్లె ఈ సాల్ సక్కం ఉన్నా మమ్మల్ని ఇక్కడ వినిపించి అవ్వంటే అవ్వంటే తల్లి లంచ కొడుకాట లంచ కొడుకాట పన్నెండు వేలు అడిగిండు కొడుక, 6,000 ఇచ్చిన, 6,000 ఇచ్చిన బాటిల్ మంది ఇచ్చిన బాటిల్ ఇచ్చిన బిడ్డ చంపారు మీరే మాట కంది కూడా అనేసి పెడతారా సర్పంచ్ మమ్మీ నా పైసలు అమ్మా అంటే నా పైసలు ఏంటి నాకు చెప్పి నా ముసలారా చెప్పి నా పంచాయతీ చెప్పున్నట్టు నేను చుట్టా వాడుక అవ్వాయకు పోగట్టిన బాడక లంజగొడక గాడిది నీ నట్టు నా పైసలు నాకు నా బట్టలు నాకు నా బట్టలు నాకు బాటలు ఆయన అయిపోయింది నా ఉత్సాహం కదా ఆయన అవరా అవరా నీ నొట్టినా ఉత్సాహం ఆయన అవరా బాడక నీ పైసలు ఎక్కి ఇవ్వంటావా కానీ ఒక్క మాట ఏందిరా తిరుపతి పోతాం తిరుపతి పోయి అందులో 1,000 or 2,000 తిరుపతి ఉంటుందా పైసలు ఎత్తాం అవును పైసలు ఎత్తా పైసలు మళ్ళీ కుడతాయి ఇది ఈ దేవుడిని కుట్టే మా కొద్దిగా తింటావు నా కొద్దిగా తింటావు నా బాడుగుల్లో కాసిపడ్డా అవురా నా ముండబెట్టి పైసలు లీక చేద్దాయిరా అవునా నా మొగడ వచ్చిపోయి 30,000 అయితే నువ్వు ఎప్పుడు దిక్కు అవునా అవునా బాడుకావు నువ్వు అవ్వకు అన్నం పెట్టు గాడిది కొడుకువు అవ్వంతైన దానం చేయరు గాడిది కొడుకువు నీ పిల్ల సీతక సీతకమ్మది పిల్ల మాటలు పట్టుకొని లెక్క వచ్చి సార్ ఇంకా నువ్వు సార్ చెప్తా నవ్వురా పైసలు పైసలు నేను ఇచ్చారా బాధకి పోతానియా ఉమ్మంత రాదు బుద్ధి చెప్పింది హరి నీ తల్లి మర్యాద కొద్ది సాగిందో జరిగిపోయింది తక్కువ ఇంతలు ఆడుకుంటావా బాధకో రేపో మాపో ఊరోళ్ళందరం ఒక్కటై నిన్ను కత్తిరిస్తావు సీమలన్నీ ఒక్కటే పాము బతుకుతాది బలవంతమైన సర్పము సలి సీమల చేత చిక్కి సాపల సుమతి అన్నారు ఏ కవన్నారా కుక్కడి కుక్కే ఇక్కడ కాదు మరి నా చెల్లుడు నా తమ్ముడు మా నాయన అక్క తినుకుంటా ఊరవతారు అంజలిని గుడి కాడ వాళ్ళు బతుకుతాను రేపు మా ఊరంతా ఒకటి అందరు ఎక్కడైనా నన్ను ఓడి అంటే ఓడియారా ఓడిస్తారా ఓడియారా ఇక మరి ఎట్లయితే కట్టే వాళ్ళని తీసుకొస్తా తీసుకొచ్చి మీడ చూస్తా ఏడవాయన తండ్రి ఏడవాయ నా చెల్లె నా తమ్ముడు వాళ్ళని తీసుకొచ్చి నా మేడ నుంచపోతే 10 మంది బతుకరైతే నా బతుకు తిట్టుకున్నోళ్ళేరా ఇప్పుడే పోతానా అని తండ్రి వేడికి వస్తున్నాడు ఉమంత రాదు జారి మా ఇండ్ల కింద Thank you.
ఎందుకు చేస్తాను బాబు ఏమైంది నీకు? నువ్వు ఇంటికి వచ్చినవనే నువ్వు ఒక లేకపోతే ఇక్కడనే సత్తా. కొడుక ఎందుకు కావాలి కొడుక? లేదు నాన్న, నాకు దుర్బుద్ధి పుట్టింది. దుర్బుద్ధి పుట్టి ఆనాడు ఎల్లబెట్టేదని ధర్మ జ్ఞానం వచ్చింది, ఇప్పుడు మంచి జ్ఞానం వచ్చింది. నీ కోడలు ఇంట్లో మామని ఆకాడికి వెళ్ళి ఒక్క గుడ్డుకు కొంచెం నిలుస్తాను. ఏ పిసిలే తిరుగుతుంది, ఎట్లని పోకుంటుంది, ఎటుకలను పోకుంటుంది, గాలను వలగొట్టుకుంటుంది, మామని రొట్టరాపో, మామని రొట్టరాపో అని పిసిలే తిరుగుతుంది. ఇంత ఒకటి అక్కడ తర్వాత అదే పిచ్చి వేసింది. తర్వాత దాన్ని చూస్తాను.